విజయనగరం జిల్లా గర్విడికొండపాలెంలో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్ట సవరణపై నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గౌరీ నాయుడు మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మురళి, ప్రకాష్ రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. ఉండబట్టే గత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడం జరిగింది. ఈ రోజు బ్యాంకులు, ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగం అలాగే దేశానికి ముఖ్యంగా రక్షణ రంగం, ఇటువంటి రంగాల కీలకమైన రంగాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టడం అన్నది దారుణం. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ రంగాలు ప్రైవేటీకరణ ఆపాలనేసి ఈ డిమాండ్ ఇంకోటి చేస్తున్నాం. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే వికలాంగ్ బ్యాక్లాగ్ పోస్టులు అన్ని కూడా తక్షణం భర్తీ చేసి ఆ ప్రజలకు న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కరోనా కట్టడిలో ప్రభుత్వ రంగ వైద్యం అందించాలి. చాలా కేసులు విజృంభిస్తున్న పరిస్థితుల్లో చాలా కేసుల్ని టెస్టుల్లో జాప్యం జరిగి అలాగే కేసు పాజిటివ్ వచ్చినా కానీ అది తక్కువగా ఉన్నది కాబట్టి హోమ్ క్వారంటైన్ లో ఉండాలనేసి రకరకాల ప్రతిపాదనలు పెట్టడంతో ఈ ఏదైతే కరోనా ఉందో రోజు రోజుకి విజృంభిస్తుంది. కాబట్టి తక్షణం ఎవరికైతే కరోనా పాజిటివ్ వచ్చిందో ఐసోలేషన్ బెడ్లు పెంచేసి వాళ్ళందరినీ కూడా తక్షణం వైద్యానికి హాస్పిటల్ అంటే తీసుకెళ్లిపోవాలి, బెడ్లు పెంచాలి, ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటికి కూడా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రాకపోతే భవిష్యత్ కాలంలో పెద్ద ఎత్తున ఇంటి మీద సిపిఎం పార్టీగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం.